గొంగట్లో అన్నం తింటూ వెంట్రుకు లేరుకోవడం ఎందుకంటారు అట్లాగే రష్యా నుండి ఆయిల్ అందరూ కొంటున్నారు యూరప్ దేశాల మళ్ళీ ఏదో ఒక కారణం చెప్తారు రష్యా దగ్గర లేకపోతే ఇంకెక్కడున్నాయి దాదాపు ప్రపంచంలో సగం నిల్వలు రష్యా దగ్గరనే ఉన్నాయి ఆస్ట్రియా దేశం యూరోపియనియన్లో భాగస్వామి నాటోలో కూడా కాదు యూరోపి భాగస్వామి అనేటువంటి ఆస్ట్రియా యాభై ఐదు శాతం ఆయిల్ రష్యా దగ్గర నుంచినే కొంది అదే విషయం మీద యూరోపి అభ్యంతరం వ్యక్తం చేస్తే ఆల్టర్నేటివ్ ఏంటో చెప్పండి అని అడిగింది ప్రపంచంలో ప్రతి దేశానికి కూడా దేశంలో ఆయిల్ లేకుండా వాళ్ళు యుద్ధం చేసుకుంటున్నారు కాబట్టి మేమందరం బండి లేకుండా రోడ్ల మీద తిరగం కదా ఖచ్చితంగా ఆయిల్ అవసరం ఉంది మీరు ప్రత్యామ్నాయం ఏం చూపించకుండా రష్యా దగ్గర ఆయిల్ కొనద్దంటే ఎట్లాగా పైప్ లైన్ సిస్టమ్ యూరోపియన్ ఈ రోజు వరకు ఆల్టర్నేటివ్ ఏర్పాటు చేసుకోలేదు ఏ అరబ్ దేశాల నుంచి పైప్ లైన్లు వేసుకోవచ్చు కదా లేదా ఇంకొక దేశాల నుంచి వేయచ్చు కదా రష్యా దగ్గర నుండినే మాకు అందరికీ పైప్ లైన్లు ఉన్నాయి వాటితో మేము ఆయిల్ తీసుకుంటుంటే ఇప్పుడు తీసుకోవడానికి వీల్లేదు అని చెప్తే పోనీ ప్రత్యామ్నాయ మార్గం మీరు ఏమన్నా ఇస్తున్నారంటే ఏమీ ఇవ్వకుండా ఎలా సాధ్యమని నిలదీసింది యూరోపియన్ యూనియన్లోనే వచ్చిన ఈ లోకలొకలు రష్యా చూసి నవ్వుకుంటోంది